ప్రభు నామములో మీ అందరికీ శుభములు ఆగమాన కాలపు మూడవ సోమవారము జకోబు నుండి ఒక చుక్క ఉదయించును మొదటి పట్టణము సంఖ్యాకాండము ఇరవై నాలుగవ అధ్యాయము రెండవ వచనము నుండి ఏడవ వచనం వరకు మరియు పదహైదవ వచనము నుండి పదిహేడవ వచనం వరకు మొదటి పట్టణము సంఖ్యాకాండము ఇరవై నాలుగవ అధ్యాయము రెండవ వచనము నుండి ఏడవ వచనం వరకు మరియు పదహైదవ వచనము నుండి పదిహేడవ ప్రభువు ఇజ్రాయేలీనని బలాము గ్రహించెను అతడు మునుపటి రీతిగా ప్రభువు చిత్తమును ఎరుగుటకై శకునములను చూడబోలేదు నేరుగా ఎడారి వైపు తిరిగి అచ్చట గోత్రముల ప్రకారముగా విడిది చేసియున్న కుమారుడు బాలాము పలుకు దైవవాకు చక్కగా చూచిన నరుని సందేశము అతడు దైవవాకును వినువాడు మహోన్నతుడైన దేవుడు చూపు దివ్య దర్శనములను తిలకించువాడు ఇజ్రాయేలు గుడారములు ఎంత సుందరముగానున్నవి వరుసలుగా నాటిన ఖర్జూర వృక్షముల వలె నదీ తీరమున పెరిగిన తోటల వలె దేవుడు నాటిన సుగంధ వృక్షముల వలె నీటి ఒడ్డున ఎదిగిన దేవదారుల వలె ఇజ్రాయేలు నివాసములు రమ్యముగానున్నవి ఇజ్రాయేలు నుండి ఒక నాయకుడు ఉద్భవించును ఆయన నానా జాతులను పరిపాలించును ఇజ్రాయేలు రాజు ఆగాగు కంటే అధికుడు ఆయన మహావైభవముతో రాజ్యమేలును బేయేరు కుమారుడు బాలాము పలుకు దైవవాక్కు చక్కగా చూచిన నరుని సందేశము అతడు దైవవాక్కును వినువాడు మహానతుడైన దేవుడు చూపు దివ్య దర్శనములను తిలకించువాడు నేను భవిష్య ఉద్ధతిని పారచూచి ఇజ్రాయేలు ఏమి చేయునో తెలియ ఇజ్రాయేలు నుండి ఒక నక్షత్రము ఉదయించును ఒక రాజదండము బయల్వెడలను ఇజ్రాయేలు మోవాబియుల ప్రాంతములను అణగద్రొక్కును సేతు వంశము వారిని నాశనము చేయును ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు నీ మార్గములను నాకు ఎరిగింపుము ప్రభు నీ మార్గములను నాకు ఎరిగింపు ఈనాటి సువిశేషము పునీత గారు వ్రాసిన సువిశేషము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నుండి ఇరవై ఏడవ వచనము వరకు ఇట్లు చెప్పి యేసు దేవాలయమున ప్రవేశించి బోధించుచుండగా ప్రధానార్చకులు పెద్దలు వచ్చి ఏ అధికారముతో నీవు ఈ పనులు చేయుచుంటివి నీకు ఈ అధికారమిచ్చిన వాడెవడు అని ఆయనను ప్రశ్నించిరి అందుకు యేసు నేను కూడా మిమ్ము ఒక మాట అడిగేదను దానికి మీరు సమాధానమిచ్చిన ఎడల నేను ఏ అధికారముతో ఈ పనులు చేయుచున్నానో మీకు చెప్పెదను యోహాను బాప్తిస్మము ఎచ్చట నుండి వచ్చినది పరలోకము నుండియా లేక మానవుని నుండియా అని తిరిగి ప్రశ్నించెను అంతట వారు తమలో తాము ఇట్లు తర్కించిరి పరలోకము నుండి వచ్చెను అని సమాధానమిచ్చితిమా అట్లైనా మీరేలా ఆయనను విశ్వసింపలేదు అనును లేదా మానవుల నుండి అని చెప్పితిమా ప్రజలందరూ యోహానును ప్రవక్తగా భావించుచున్నారు వారి వలన మనకేమి ముప్పు కలుగునో అని భయపడిరి అది మాకు తెలియదు అని పలికిరి అప్పుడు ఆయన వారితో అట్లైనా నేను ఏ అధికారముతో ఈ పనులు చేయుచుంచునో నేనును చెప్పను అనెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక